हेलो गाइस, ये वीडियो वो ओप्पो ए 53s ఒక కంప్లీట్ రివ్యూ గైస్. సో ఇది చీపెస్ట్ 5G మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఓప్పో అనేది మనకి 15K లోపు ఒక చీపెస్ట్ 5G మొబైల్ అని తీసుకొచ్చింది. సో ఇది వచ్చేసి మనకి సూపర్ స్పెసిఫికేషన్స్ తో అనేది తీసుకురావడం అనేది జరిగింది గైస్. సో దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి ఇది వచ్చేసి 5G మొబైల్ గైస్ విత్ 128GB ROM అండ్ 5000mAh బ్యాటరీ అండ్ అల్ట్రా క్లియర్ ఐకేర్ డిస్ప్లేతో అయితే తీసుకురావడం జరిగింది. అనేది వచ్చేసి మనకి అల్ట్రా క్లియర్ 108 MP ఇమేజ్ గైస్ వచ్చేసి అండ్ సిస్టమ్ బూస్టర్. సో ఈవెన్ అయితే స్పెసిఫై చేసుకుంటే ఓప్పో A53s అయితే మొబైల్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మన థిక్నెస్ వచ్చేసి 8.4 mm ఉంటుంది, అలాగే వెయిట్ వచ్చేసి మనకి 189.6 grams ఉంటుంది అండ్ స్క్రీన్ రేషియో వచ్చేసి మనకి 20:9 ఉంటుంది. ఫింగర్ ప్రింట్ అన్లాక్ వచ్చేసి మనకి 0.3 seconds గైస్. అనేది వచ్చేసి మనకి 2 variations అయితే ఓప్పో తీసుకురావడం జరిగింది. ఒకటి వచ్చేసి క్రిస్టల్ బ్లూ అండ్ ఇంకోటి వచ్చేసి ఇంక్ బ్లాక్. ఇది చూడడానికి అయితే మనకి అల్ట్రా స్లిక్ అండ్ చాలా స్లిమ్గా ఉంటుంది గైస్. చూడడానికి అయితే లుక్ వైజ్ అయితే సూపర్గా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ఇది వచ్చేసి మనకి ట్రిపుల్ కెమెరాతో అయితే రావడం జరిగింది. ఈ మొబైల్ వచ్చేసి మనకి డ్యూల్ సిమ్ సపోర్టెడ్ 5G మొబైల్ గైస్. ఇది వచ్చేసి సో మనకి 15K అయితే 5G మొబైల్ అనేది అయితే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు అండ్ చీపెస్ట్ మొబైల్ అని కూడా చెప్పుకోవచ్చు గైస్. సో ఓప్పో అనేది అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని ప్రాసెసర్ గురించి తెలుసుకున్నట్టయితే ప్రాసెసర్ వచ్చేసి మీడియా టెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ అనేది రావడం జరిగింది. అండ్ దీని గేమింగ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే మనకి డీసెంట్ అండ్ గుడ్ ఉంటుంది గైస్ చెప్పుకోవచ్చు. అండ్ అంత బెస్ట్ అని చెప్పలేము కానీ డీసెంట్ అండ్ గుడ్ అని చెప్పచ్చు గైస్ గేమింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి. అండ్ వచ్చేసి మనకి ర్యామ్ వచ్చేసి 6GB ఇంకా 8GBలో ఉంది అండ్ రామ్ వచ్చేసి 128GB ఎక్స్పాండబుల్ గైస్. సో ఇది మనకి 2 variations అయితే లాంచ్ చేయడం జరిగింది. మొబైల్ వచ్చేసి 6GB ప్లస్ 128GB అండ్ నెక్స్ట్ వచ్చేసి 8GB ప్లస్ 128GB. అండ్ దీంట్లో అయితే మనకి 5000mAh సూపర్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది గైస్. సో 10W ఛార్జింగ్తోనే 5000mAh బ్యాటరీ రావడం అనేది మనకి అది కూడా 15K అయితే సో సూపర్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ వచ్చేసి ఇక్కడ ఓప్పో అనేది మెయిన్గా ఫోకస్ చేసింది 3 specifications మీద. ఫస్ట్ వచ్చేసి దాని స్టోరేజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ 5000mAh అండ్ థర్డ్ వచ్చేసి 5G సపోర్ట్. సో ఇది మనకి 15K అనేది మెయిన్గా ఫోకస్ చేసిన పాయింట్స్ అయితే ఇవి. సో మనం అయితే కెమెరా అయితే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. సో 15K లోపు ఉంది కాబట్టి ఈ మొబైల్ వచ్చేసి. ఇక్కడ డిస్ప్లే వచ్చేసి మనకైతే హెచ్డీ డిస్ప్లే అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది స్క్రీన్ సెంటీమీటర్స్ వచ్చేసి మనకైతే 16.55 cm స్క్రీన్ అయితే ఇవ్వడం జరిగింది. సో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో అండర్ 15K మనకి 5G అండ్ ప్లస్ మనకి ఇచ్చిన స్పెసిఫికేషన్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమెరా వచ్చి చూసుకుంటే మనకి AI ట్రిపుల్ కెమెరా ఇవ్వడం జరిగింది. సో 3 cams ఉంటాయి మొత్తం. సో ఫస్ట్ క్యామ్ వచ్చేసి మనకి 13 MP అండ్ సెకండ్ క్యామ్ వచ్చేసి మనకి పోర్ట్రేట్ కెమెరా అండ్ థర్డ్ క్యామ్ వచ్చేసి మనకి 2 MP ఇవ్వడం జరిగింది. సో విత్ ఫ్లాష్ స్పాట్ ఇవ్వడం జరిగింది. సో మనమైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము కెమెరాలో, ఎందుకంటే మనకి ఇది వచ్చేసి మనకి 15K ఉంది కాబట్టి. సో మనం కెమెరా మీద అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ అయినా కానీ మనం బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో కలర్ ఓఎస్ వచ్చేసి 11.1 మీద అయితే రన్ అవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ వర్షన్ అయితే నడుస్తుంది. సో ప్రజెంట్ మనకి ఆండ్రాయిడ్ 11 మీద అయితే ఈ మొబైల్ అనేది రన్ అవుతుంది గైస్. సో ఈ మొబైల్ వచ్చేసి మనకి బడ్జెట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు గైస్. సో 15K మనకి 5G మొబైల్ రావడం అనేది చాలా చీప్ అండ్ బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ ఒకవేళ 15K అయితే ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే ప్రిఫర్ చేయండి. ఫ్లిప్కార్ట్లో వచ్చేసి మనకి ఓప్పో A53s 5G మొబైల్ ఒక ప్రైస్ వచ్చేసి మనకి 6GB ప్లస్ 128GB అయితే మనకి జస్ట్ 14990 అయితే అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 8GB ప్లస్ 128GB అయితే మనకైతే ఇక్కడ 16990 అవైలబుల్ ఉంది గైస్. సో మీరు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో ఒకవేళ మీకు ఈ రివ్యూ నచ్చితే ఒకవేళ మీ బడ్జెట్ ఒకవేళ 15K బిలో అయితే మీరైతే ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే ప్రిఫర్ చేయండి. సో ఇది వచ్చేసి మనకి ఓప్పో A53s ఒక రివ్యూ గైస్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలానే మన ఛానల్లో అయితే ప్రతి ఒక్క మొబైల్ మీద రివ్యూస్ అయితే పెట్టడం జరుగుతుంది. ఒకవేళ మీకు మొబైల్ రివ్యూస్ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీ యొక్క ప్రతి ఒక్క లైక్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి నాకు ఒక బిగ్ సపోర్ట్ గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బీ మాస్కర్ బీ సేఫ్. థ్యాంక్ యూ.